Hi friends, welcome back to our channel. Ee roju manam cheppukune topic America lo cabbage konadaniki velina oka mahila lakshalu gelchukunna story. Ippudu telusukundam. Pai vaadu ivvakunte emi ivvadu ani meeru chaala vine untaru. Eppudu ichina pai kappu chinchi poorthiga istadu. Ee vishayamlo sandeham ledu. Mariyu alanti vaaru chaala mandini konugunnam. వీరి అదృష్టం అకస్మాత్తుగా ఎవరూ ఊహించలేనంత తేజస్సు ఉంది. జీవితమంతా పేదరికంలో గడిపిన వ్యక్తులు వారి జీవితంలో హఠాత్తుగా గడిపిన సందర్భాలు మనం చాలా చూశాం. జీవితంలో అలాంటిదేదో వచ్చింది. అతను రాత్రికి రాత్రే ధనవంతుడయ్యాడు మరియు ప్రతిదీ మారిపోయింది. వెనెస్సా వాడ్ అనే మహిళ జీవితంలో కూడా అలాంటిదే కనిపించింది. వెనెస్సా వాడ్ అనే ఈ మహిళ ఒక చిన్న అమెరికన్ మహిళ. గ్రామంలో నివసిస్తున్నారు మరియు ఆమె దిగువ మధ్యతరగతి నుండి వచ్చిన వెంటనే తన ఇంటి ఖర్చులను నిర్వహించగలిగింది. మరియు ఒకరోజు ఆమె క్యాబేజీ కొనడానికి వెళ్ళింది. ఎందుకంటే ఈరోజు దీనికి సంబంధించినది ఏమైనా చేయాలనుకుంది. కాబట్టి వెనెస్సా కూరగాయలు తీసుకొని ఇంటికి తిరిగి రావడం ప్రారంభించింది. ఒక దుకాణంలో లాటరీ కనిపించడంతో ఆమె వెంటనే వెళ్ళి తన కోసం టికెట్ కొని ఇల్లు కొన్న తర్వాత మొదటిసారి ఫలితం లభిస్తుంది. విజయం ఆమెదే. కాబట్టి ఆమె తనిఖీ చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంది. ఎందుకంటే ఆమె ఈ లాటరీలో మొత్తం 2 కోట్ల రూపాయలు గెలుచుకుంది. మరియు ఆమె స్వయంగా వెళ్ళి తన రివార్డును క్లెయిమ్ చేసింది. వెంటనే వెనెస్సాకు ఒక బహుమతి వచ్చింది మరియు ఆమె జీవితం రాత్రిపూట మారిపోయింది. వెనెస్సా ఒక నిరాడంబరమైన ఇంట్లో నివసించిన ఇప్పుడు ఆమె సొంత కారు మరియు సొంతమైన ఇల్లు కలిగి ఉంది. అయితే ఆమె జీవన శైలి కూడా పూర్తిగా మారిపోయింది. దీని వెనుక ఉన్న అదృష్టానికి మాత్రమే క్రెడిట్ ఇవ్వబడుతుంది. ఇది మారుతుంది, ఆపై ప్రతిదీ మారుస్తుంది మరియు ప్రపంచం చూస్తూనే ఉంటుంది. నేడు ప్రపంచం కూడా వెనెస్సా వైపు చూస్తోంది మరియు ఆమె తన కలలను నెరవేర్చుకుంటుంది. అందుకే ఎవరి టైం ఎప్పుడు వస్తుందో చెప్పలేం, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి దానికోసం సమానంతో ఎదురు చూస్తూ మన పని మనం చేసుకుంటే ఆ అదృష్టమే మనల్ని వరిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.